అంగన్వాడి టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఆంధ్ర మరియు తెలంగాణ అంగన్వాడి టీచర్లకు మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడంకి నా నమస్కారాలండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ఆంధ్ర మరియు తెలంగాణ అంగన్వాడి టీచర్లు మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఐసిడిఎస్కి సంబంధించిన యాప్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ 19.5 వర్షన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నామండి. మనం ముందరగా తెలుసు అందరికీ, మనకు ఆఫీస్ మొబైల్స్లలో అయితే డిపార్ట్మెంట్ వారే మనకు అప్డేట్ చేసి మనకు పంపడం జరుగుతుంది. అలాగే పర్సనల్ మొబైల్స్లలో యూజ్ చేసుకునే వాళ్ళు ప్లేస్టోర్లోకి వెళ్ళి మనం పోషన్ ట్రాకర్ అని చెప్పి టైప్ చేస్తే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనం డౌన్లోడ్ లేదా అప్డేట్ని అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదండి, తర్వాత వచ్చేసి మనకు ఈ 19.5 వర్షన్లో వచ్చినటువంటి న్యూ అప్డేట్ ఏది, మనం ఏం చేసుకోవాలి అంగన్వాడి టీచర్ యాప్లో అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి. మొదటగా వచ్చేసి మనకు ఆప్షన్ టు యాడ్ THR HCM ఫర్ సెప్టెంబర్ 2023 టిల్ 17th అక్టోబర్ అనమాట. అంటే మనకు ఈ వర్షన్లో వచ్చేసి THR HCMని సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి ఫీడింగ్ డేస్ని అయితే మనము ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ అంగన్వాడి టీచర్ చేయకపోయి మర్చిపోయి ఉన్నా లేదంటే మిస్ చేసినా కానీ కూడా మనము సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఫీడింగ్ డేస్ని అయితే ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనం ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే మనకు అక్టోబర్ 17, 2023 వరకు మాత్రమే మనకు లాస్ట్ డేట్ ఇచ్చారనమాట. కాబట్టి ప్రతి ఒక్క అంగన్వాడి టీచర్ కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి THR HCM ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ప్రీ స్కూలు మరియు తర్వాత THR పిల్లలందరికీ అడల్ట్స్ అండ్ గర్ల్స్కి అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది ఏ విధంగా చేయాలని మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకోకుండా. థ్యాంక్ యూ. రిజిస్టర్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఈ వర్షన్లో వచ్చినటువంటి అప్డేట్ ఏందిరా అంటే మనము ఇక్కడ చూస్తే అండి, మనకు సెప్టెంబర్ 2023 THR HCM డేట్ అని ఉంది కదండి యాక్సెన్ సెంటర్లో. ఇది యాక్సెన్ సెంటర్ అండి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇది న్యూగా వచ్చిందనమాట. సో ఇక్కడ ఏం చేయాలి అనేది, సెప్టెంబర్ మంత్కి ఏం చేయాలా మనము అని, ఎలా ఇదే విధంగా మనము ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. ఎవరు దయచేసి స్కిప్ అయితే చేయొద్దండి. మొదటగా మనం దీని మీద టచ్ చేస్తే మనకు సెలెక్ట్ బెనిఫిషరీ టైప్ అని చెప్పి మనకు అడుగుతూ ఉంటుందన్నమాట. సో మనం ఎవరికైతే ఎంటర్ చేయాలనుకుంటున్నామో వారిని అయితే మొదటగా మనం అయితే ప్రెగ్నెంట్ని తీసుకుందామండి. ప్రెగ్నెంట్ని టచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ విధంగా ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు టోటల్గా మనకు THR HCM కలిపి టోటల్ అయితే 30 వరకు తీసుకుంటుంది అనమాట. 30 డేస్ వరకు అయితే తీసుకుంటుంది. 30 కంటే అబోవ్ అయితే తీసుకోదన్నమాట. సో తర్వాత HCM 30 అయినా వేసుకోవచ్చు, లేదా THR అయినా 30 అయినా వేసుకోవచ్చు, లేదా THR HCM కలిపి కూడా 30 వరకు మాత్రమే తీసుకుంటుంది అనమాట. సో ఇది అండి, ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఒక్కొక్క పేరుకు చేసి సబ్మిట్ చేస్తే మళ్ళీ తర్వాత ఇదే ఫాము ఓపెన్ అవ్వదు అనమాట. సో కాబట్టి ఏం చేయాలంటే మనం అందరికీ ఒకేసారి ఎంటర్ చేసుకొని లాస్ట్లో చెక్ చేసుకొని సబ్మిట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇది రెండోసారి మళ్ళీ ఈ ఫామ్ అయితే ఓపెన్ అవ్వదండి. ఇప్పుడు చూడండి, మనము ఇక్కడైతే ఇక్కడ ఈ లబ్ధిదారుని పేరు ఉంది కదండి, ఇక్కడ మనకు 7 అని ఉంది అనమాట. టోటల్ 7 డేస్ ఇచ్చామన్నమాట. సో ఆ 7 ఏమి ఇచ్చామనేది ఇక్కడ చూస్తే THR అనమాట. THR 7 రోజులు ఇచ్చారనమాట సెప్టెంబర్ మంత్కు సంబంధించి. మనం ఇప్పుడు ఈ బెనిఫిషరీస్కి సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇంకా మనము THR ఒక 18 రోజులు ఇచ్చామనుకోండి, సో టోటల్ 25 డేస్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఇవ్వాలి THR. లేదా HCMA మనం ఇంకా 18 ఇచ్చామనుకోండి, మనం అయితే 18 ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే 18 ఎంటర్ చేస్తే 43 అవుతుంది. ఎందుకంటే 30 కంటే ఎక్కువ కాబట్టి 43 అనేది ఈ విధంగా తీసుకోదన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే అక్కడ ఒకటి తీసేసుకొని HCMA మనము ఇక్కడ 18 ఎంటర్ చేస్తే టోటల్ 25 అవుతుందన్నమాట. సో చూడండి, మనము ఏది కూడా HCM మరియు THR రెండు కలిపి కూడా 30 కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ విధంగా ఎంటర్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ ఈ లబ్ధిదారునికి అయితే 0 ఉంది అనమాట. సో మనం వీళ్ళకి THR అయితే ఒక 25 డేస్ అనేది ఎంటర్ చేద్దాము. సెప్టెంబర్ మంత్కి 25 అయిందండి. ఇక్కడ 25 ఉంది ఆల్రెడీ. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి 7 డేసే ఉందన్నమాట. సో వీరికి కూడా మనము THR ఒక 18 రోజులు అంటే 18 చూడండి, మనకు 25 డేస్ అనేది రావడం జరిగింది. ఇలా ఈ విధంగా అన్నీ కూడా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి.
చూడండి ఇప్పుడు 25 వేసామన్నమాట ఈ లబ్ధిదారునికి టోటల్ 25 అయ్యాయి ఆల్రెడీ టీహెచ్ఆర్ 7 డేస్ ఇచ్చి ఉన్నారు ఇప్పుడు మనం మళ్ళీ ఒక 18 ఎంటర్ చేసాము సో ఈ విధంగా అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి అయితే చెక్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మనం సబ్మిట్ చేసి తర్వాత ఏదైనా మిస్టేక్ చేసాము మళ్ళీ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ లేదన్నమాట అందుకోసమని సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనం 1-2 సార్లు అనేది చూసుకోవాలన్నమాట సో ఇక్కడ టోటల్ అనేది మనకు 30 డేస్ కంటే ఎక్కువ మించి ఇవ్వకూడదన్నమాట మనం ఇచ్చినా కానీ కూడా సబ్మిట్ చేస్తే తీసుకోదు కాబట్టి ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ ఇదైతే గుర్తుపెట్టుకోవాలండి ఇప్పుడు అన్నీ నేను ఎంటర్ చేశాను తర్వాత సబ్మిట్ ఇచ్చాను చూడండి సబ్మిట్ ఇచ్చిన తర్వాత మనకు ఈ విధంగా అయితే కన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది అన్నమాట సో కాబట్టి ఇవన్నీ కూడా డబుల్ చెక్ చేసుకోండి ఒకసారి అని చెప్పి సబ్మిట్ చేసే ముందర అని చెప్పి అడుగుతూ ఉంది మనం అన్నీ కరెక్ట్ అనుకున్నప్పుడు తర్వాత మాత్రమే మనం అయితే ఎస్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఎస్ ఇస్తే చూడండి మనకి ఇక్కడ సక్సెస్ అనేది వచ్చిందన్నమాట చూడండి సక్సెస్ అని వచ్చిన తర్వాత ఒకవేళ మనము మళ్ళీ ఏదన్నా ఎంటర్ చేయాలనుకొని ఇక్కడ మనం క్లిక్ ఇస్తే మాత్రం ఇక్కడ తీసుకోదన్నమాట చూడండి ఇక్కడ ఇదంతా ఫ్రీజ్ అయిపోయిందన్నమాట కాబట్టి మనము సబ్మిట్ చేసే ముందు ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోమని చెప్పి కూడా మనకు ఇక్కడ ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా మళ్ళీ మిస్టేక్ చేసుకోకుండా కరెక్ట్ డేస్ని అయితే ఎంటర్ చేసుకొని టోటల్స్ చెక్ చేసుకోవాలి ఈ విధంగా అయితే మనము చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే ఇంకోటి చూద్దామండి బ్యాక్ వచ్చి లాక్టేటింగ్ తీసుకుందాము సో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది లాక్టేటింగ్ చూడండి ఇక్కడ టీహెచ్ఆర్ అనేది 7 డేస్ మాత్రమే ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ మనము ఒక 18 రోజులు ఇద్దామండి టోటల్ 25 అవుతాయి సో ఈ విధంగా కూడా మనము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా అయితే ఎంటర్ చేసి మనము చివరిలో ఉన్నటువంటి సబ్మిట్ని అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ చివరిలో ఉంది కదండి సబ్మిట్ ఆ సబ్మిట్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా మనము లబ్ధిదారులకు టీహెచ్ఆర్ హెచ్సిఎం సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటివి అడిషనల్ టీహెచ్ఆర్ ఏదైనా ఇచ్చింటే మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అండి తర్వాత చూద్దాం మళ్ళీ టీహెచ్ఆర్ పిల్లలు ఇది కూడా సేమ్ ఇలాగే అన్నమాట సో ఇక్కడ చూడండి ఆల్రెడీ 25 డేస్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నమాట ఇది ఆల్రెడీ పూర్తిగా వాళ్ళు చేశారు ఒకవేళ ప్రీ స్కూల్ పిల్లలు చూద్దామండి చూడండి ప్రీ స్కూల్ పిల్లలు 9 డేస్ మాత్రమే హెచ్సిఎం ఇచ్చారనమాట సో ప్రీ స్కూల్ పిల్లలకి మనం టీహెచ్ఆర్ ఇవ్వము కాబట్టి మనం హాట్ కుక్డ్ మీల్సే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ 16 రోజులు ఇస్తే మనకు వర్కింగ్ డేస్ 25 డేస్ కాబట్టి మనం ఇక్కడ 16 అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ పిల్లలు మనకు హాట్ కుక్డ్ మీల్స్ కన్నా సెంటర్కి వచ్చినట్లయితే మనం 16 డేస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా అండి మనం ప్రతి ఒక్కరికి కూడా మనము ఫీడింగ్ డేస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ హెచ్సిఎం ఇచ్చింటే హెచ్సిఎం టీహెచ్ఆర్ ఇచ్చింటే టీహెచ్ఆర్ అనే బాక్స్లో మనము వేసి ఉండాలన్నమాట ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మనము ఒక్కొక్కరికి ఒకలాగా చేయకూడదు అందరికీ ఒకేసారి చేసి మనము కింద సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇదండి ఈ వర్షన్లో వచ్చినటువంటి అప్డేటు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ తోటి అంగన్వాడీ టీచర్లకు కూడా పంపించండి థ్యాంక్ యూ ఈ యాక్టివిటీ అనేది 17 అక్టోబర్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట అంటే మనకి ఇంకా 2 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి వెంటనే ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్